పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభునామములో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను. 26వ సామాన్య ఆదివారంలోనికి మన తల్లి శ్రీసభ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది. 1939 సంవత్సరంలో మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఒక మాటను ఈ విధంగా తెలియచేస్తారు. నాకు బైబిల్ అంటే చాలా గౌరవం ఉంది, క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం. అందులోనూ ముఖ్యంగా మత్తయి శుభవార్తలో ప్రభు చెప్పినటువంటి పర్వత ప్రసంగం అంటే ఆ యొక్క అష్టభాగ్యాలంటే ఇప్పటికీ నా ఆత్మ ఎంతో పులకరించిపోతుంది. క్రీస్తు జీవితంలో మరి ముఖ్యంగా ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమల ధ్యానాన్ని చూసినప్పుడు నా యొక్క అహింసావాదానికి ఎంతో బలం చేకూరుతుంది. నేను ఈ యొక్క అహింసావాదాన్ని తీసుకుని వెళ్ళడానికి నాకెంతో శక్తిని సమకూరినట్లుగా నేను భావిస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ భావజాలమైతేనేమి సేవ, పరలోకపు భాగ్యాలు, మరి ముఖ్యంగా పేదల పట్ల ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి ప్రతి ప్రబోధాల ద్వారా కూడా ప్రభావితం చేయబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఒక క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్క తెగలోను, ప్రతి ఒక్క మతంలోను, ప్రతి ఒక్క జాతిలోను ఎంతోమంది ప్రభావితులై ప్రభు యొక్క వాక్య ప్రకాశంలో తమకు తోచినటువంటి రీతిలో సేవ ద్వారా దేవుని మహిమపరుస్తున్నారు. దేవునికి కోట్లాది స్తోత్రాలు తెలియచేయాలి. ఇది ఎవరూ కాదని లేని సత్యము. ఒకవేళ వాళ్ళు క్రైస్తవులు కాకపోయినప్పటికీ కూడా ఒక మంచి పనిని లేదా ఒక మంచి పనిని క్రీస్తు ప్రబోధాల వల్ల ప్రేరణ పొంది చేస్తున్నారు అని అంటే తప్పనిసరిగా అందరూ కూడా ప్రోత్సహించాలి. వారిని కూడా క్రీస్తు సంబంధులుగా మనం గుర్తించగలగాలి అని ఈరోజు శుభవార్తను మనం వింటే మనకు చాలా స్పష్టంగా, ఎందుకంటే తేటతెల్లమవుతుంది. ఎందుకంటే క్రీస్తు ఆత్మ ఎప్పుడు కూడా ఇతరుల మేలుకోరేదే. క్రీస్తు చేసినటువంటి తన యొక్క సేవ అంతా కూడా సర్వ మానవాళి రక్షింపబడాలన్నటువంటిది. అలాంటి ఆత్మను పుణుకుపుచ్చుకున్నటువంటి వారు, అలాంటి భావజాలాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి వారు ఎవరైనా కూడా క్రీస్తుకు అంగీకార యోగ్యులే. ఈరోజు శుభవార్తలో ఈరోజు మనం వింటున్న మార్కు శుభవార్త 9వ అధ్యాయం 38వ వచనం నుంచి, అంతటా యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యాలను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు, ఏలైనా నా పేరిట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు చెంబుడు నిల్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిత్యముగా చెప్తున్నాను. నేను శుభవార్తలో యోహాను గారు ఆయన శిష్యుడు వచ్చి ప్రభుకు ఒక మాట చెప్తున్నారు, ప్రభు మనలను అనుసరింపనటువంటి ఒకడు నీ పేరిట. ఎందుకంటే ప్రభు పేరు చెబితే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే ప్రభు పేరు శక్తి కలిగినటువంటిది, ప్రభు నామం శక్తి కలిగినటువంటిది అని తెలుసుకున్నటువంటి ఒక అన్యుడు కావచ్చు. అతడు ప్రభు పేరు చెప్పి, ప్రభు శిష్యుడు కూడా ఇంకా అవ్వలేదు, కానీ ప్రభు పేరు చెప్పి చాలా దయ్యాలను పారద్రోలుతున్నాడు. ఇది కంప్లైంట్. యోహాను గారు వచ్చి చెప్తున్నారు, నీ పేరిట మనకు చెందనటువంటి వేరే ఒకడు వచ్చి ఒక దయ్యాలను పారద్రోలుతున్నాడు, వాడిని చూచి మేము నిషేధించాం, నువ్వు అలా చేయకూడదు, ఎందుకంటే నువ్వు మా గుంపులోకి చెందినవాడు కావు అన్నటువంటి విధంగా మేము నిషేధించామని ప్రభు దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నారనంటే అతనిని నిషేధింపవలదు అని చెప్పారు. అతన్ని చేయనివ్వండి, ఈజ్ డూయింగ్ ఏ గుడ్ వర్క్, అది నా పేరు మీద చేస్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, అనేక క్రియలు చేస్తున్నాడు, కాబట్టి అతన్ని ఆపొద్దు, నిషేధించవద్దు. ఇది మనం నేర్చుకోవాలి. వారు అన్యులైనను లేదా ఇతరులైనను, దేనికి చెందినటువంటి వారైనను ఒక మంచి సేవ లేకపోతే ఒక మంచి క్రియ మంచి మనసుతో చేస్తున్నారు అని అంటే దేవుని పేరిట దేవుని యొక్క ప్రభావంతో చేస్తున్నారంటే వారిలో కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నదని అర్థము. వాళ్ళు బాప్తిస్మం తీసుకుని క్రైస్తవులు కానక్కర్లేదు. వాళ్ళు ఆ మంచి సేవను తోటి వారికి అందిస్తున్నారంటే ఖచ్చితంగా వారు చేయమని చెప్తున్నారు ప్రభు. వారిని నిషేధించొద్దు, ఏలైనా నా పేరిట అద్భుతాలను చేయవాడు నన్ను గురించి దుష్ప్రచారం చేయజాలడు.
స్త్రీ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము అలాగే ఎవరెవరైతే మన చుట్టుపక్కల ఒక మంచి మనసుతోటి ఇరుగు పొరుగు వారికి సేవ చేస్తూ అదేవిధంగా ఒక మంచి క్రియలు చేస్తున్నారో వాళ్ళందరినీ మనము క్రీస్తు సంబంధులుగానే గుర్తించాలి. ఎందుకంటే వారిలో ఆ మంచి మనసు ఉంది, ఆ మంచి ఆత్మ ఉన్నది, అది క్రీస్తు నుంచే పొందారు. ఎందుకంటే క్రీస్తుని యొక్క ఆత్మ అందరికీ కూడా ఇవ్వబడింది, దానిని స్వీకరించి దానిని మంచి క్రియలకు వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి అంగీకార యోగ్యులే. కాబట్టి ఇక్కడ క్రీస్తు సంబంధులము అన్నటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు యాక్చువల్గా వారు మంచి మంచి క్రియలు చేయాలి, మంచి సేవలు చేయాలి, సభ్య సమాజానికి మరింత ఉపయోగపడేటటువంటి పనులు చేయాలి. మరి క్రీస్తు సంబంధిగా గుర్తింపబడిన నీవు మరి వాటిని చేస్తున్నావా? దేవుని బిడ్డ క్రైస్తవుడు అని నీవు పిలువబడుతున్నటువంటి నీవు నువ్వు అవి చేయకుండా వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు ఈర్ష్యపడి వాళ్ళని ఆపడానికి చూసినప్పుడు అది తప్పు, ప్రభు ఖండిస్తూ ఉన్నాడు. క్రీస్తుని ఆత్మ నిజంగా కలిగి ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తుని ఆత్మ నిన్ను సేవలోనికి పంపిస్తుంది. నీ యొక్క సేవ, నీ ప్రేమ కులమతాలను చూచుకోదు. క్రీస్తు ఆత్మ నుండి వచ్చినటువంటి ఆ యొక్క ప్రేమ, సేవ వీటన్నిటికీ అతీతంగా వెళ్ళి అందించినటువంటి గొప్ప సేవ, గొప్ప రక్షణము. కనుక ఆ రక్షణను అందించడంలో మనము ఈ లిమిటేషన్స్ అనేటువంటివి పెట్టుకోకూడదు. ఆ విధంగా మనము క్రీస్తు సంబంధాలు అనేవి మనం మరొకసారి గుర్తించుకుంటూ ఇతరులలో ఉన్నటువంటి మంచితనాన్ని కూడా గుర్తిస్తూ వారిని ఆ మంచిని చేయడానికి మనం మరింత ప్రోత్సహించినటువంటి వారమై ముందుకు వెళ్ళాలి. మరి ఆలోచించండి, నువ్వు క్రీస్తు సంబంధిగా నీతోటి వారికి ఎంత మంచి సేవ చేస్తున్నావు? క్రీస్తు ఆత్మను కలిగి నీవు ఉన్నావా? లేదా క్రీస్తు బిడ్డగా కాకుండా ఇంకా మంచి క్రియలు చేస్తున్నటువంటి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా ఉన్నప్పుడు వారికి మరింత ప్రోత్సాహాన్ని నువ్వు అందించగలుగుతున్నావా? లేదా వారి యొక్క మంచితనాన్ని చూచి నువ్వు ఈర్ష్యపడుతున్నావా? ఆలోచించుకుందాం. కానీ క్రీస్తు దైవరాజ్య స్థాపనలో మనము ఆయనతో పాటు కలిసి క్రీస్తు సంబంధులను గుర్తించి వారికి చెంబుడు నీళ్లు మనం ఇచ్చినా కూడా, అంటే ఒక మంచి పని, మంచి సేవ చేసినా కూడా దానికి ప్రతిఫలం ఉంటుంది. ఆలోచించు. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, కృపగలిగిన మా ప్రభువ, నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభు. క్రీస్తు సంబంధికులుగా మాకు గొప్ప ముద్రను ఇచ్చినందుకు మీకు వందనాలు. దయగల మా ప్రభువ, క్రీస్తు ఆత్మను కలిగి మేమే అధికమైనటువంటి సేవ చేయాల్సి ఉండగా ప్రభువ, మాలో చాలామంది తమ యొక్క బాధ్యతను మరచి మంచి మనసుతోటి క్రియలు చేయలేకపోతున్నారు. క్రీస్తు సంబంధాలు కాకుండా కూడా ఎంతో మంచి సేవలు అందిస్తున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం ప్రభు. వారిని అందరినీ దీవించండి, వారి సేవను ఆశీర్వదించండి. వారి ద్వారా సమసమాజ స్థాపనకు అవసరమైనటువంటి నీ యొక్క మంచి సేవలను మీరు కొనసాగింపచేయండి. వారి ద్వారా వారిని అందరినీ మీరు దీవించండి. వివిధ సేవా సంస్థలను అన్నింటినీ మీరు దీవించండి. పేదవారి విషయంలో ఎవరెవరైతే సేవా సంస్థలు నిలిపి సేవలు అందిస్తున్నారో వారిని అందరినీ దీవించండి ప్రభు. ఈ ప్రార్థన మనోదరైన క్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాము, ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.